హాయ్, ఈరోజు శారీస్ మరియు నేను కుట్టినటువంటి బోట్ నెక్ బ్లౌజ్ డిజైన్స్ చూపిస్తున్నానండి. ఇది వచ్చేసి ఒక బ్లౌజ్ అనమాట. అది నేను వేరే క్లాత్ తీసుకున్నాను బ్లౌజ్ శారీకి, ఎందుకంటే శారీ రన్నింగ్ వచ్చింది బ్లౌజ్. సో రన్నింగ్ బ్లౌజ్ అంత బాగుండదు అనిపించింది, అందుకని శారీలోనే ఉంచేసి శారీకి మ్యాచింగ్ కలర్ అయ్యేలాగా, ప్లస్ ఈ కింద అంచు ఏదైతే ఉందో అది బ్లౌజ్ డిజైన్లో కూడా వచ్చేలాగా ఒక క్లాత్ తీసుకొని దాన్ని బోట్ నెక్ పెట్టి సైడ్ హుక్స్ ఇచ్చామండి. సైడ్న ఇది ఒక డిజైన్ అండి. ఓన్లీ ఫ్రంట్ మాత్రం లైట్గా ఇలా మధ్యలో హోల్ లాగా పెట్టేసామన్నమాట. ఇలాగా ఇదొక బ్లౌజ్ అండి, చాలా బాగుంటుంది, మంచి లుక్ వస్తుంది అనమాట కట్టుకుంటే. బోట్ నెక్ బ్లౌజెస్ ఎప్పుడు వేసుకున్నా కూడా చాలా మంచి గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. ఇది ఒక సారీ అండ్ మ్యాచింగ్ బ్లౌజ్ అనమాట. ఇంక ఇది సెకండ్ అండి. ఇది క్రష్ వచ్చింది శారీ మొత్తం. బ్లౌజ్ కూడా ఇలా రన్నింగ్లోనే చిన్న బూటాతో వచ్చింది బ్లౌజు. సో దానికి కింద లేస్లో ఈ బ్లూ కలర్ మీద చిన్న కుందన్స్ అంటిచ్చేసి లేస్లో ఇచ్చేసారనమాట. నేను ఏం చేశానంటే ఆ కలర్కి మ్యాచ్ అయ్యేలాగా ఒక క్లాత్కు తీసుకున్నాను, కొంచెం లైట్గా మ్యాచ్ అయ్యేలాగా క్లాత్ తీసుకొని దానికి బోట్ నెక్ పెట్టేసామన్నమాట. ఇలా ఇది బోట్ నెక్ కనిపిస్తుంది కదా పూర్తిగా. సో ఇది బోట్ నెక్ పెట్టేసాము. ఇది షార్ట్ హ్యాండ్స్ పెట్టుకున్నాను, అలాగే బ్యాక్ హుక్స్ పెట్టానండి. దీనికి బ్యాక్ బోట్ లేదు, కేవలం ఫ్రంట్ మాత్రమే బోట్ ఇచ్చాం. ఫ్రంట్ మాత్రమే బోట్ నెక్, బ్యాక్ నార్మల్ ఓపెన్ నెక్ ఇలా ఉంటుందన్నమాట. హ్యాండ్స్ డిజైన్ ఇదండి. హ్యాండ్స్కి మేము హ్యాండ్స్కి నేను వచ్చేసి ఇలా డిజైన్ చేశాను. ఫస్ట్ హ్యాండ్ని ఇలా వీ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఈ క్లాత్ అంటే ఏదైతే మనం బోట్ నెక్ దగ్గర పెడుతున్నాం అది పెట్టేసి దాన్ని మళ్ళీ స్ట్రైట్ చేసుకోవాలి. దీనికి ఈ విధంగా డిజైన్ ఇచ్చుకోవాలి. ఇది ఒక బోట్ నెక్ డిజైన్. బోట్ నెక్ ఏంటంటే ఎంత సింపుల్ శారీకైనా సరే మంచి లుక్ వస్తుంది. ఇచ్చుండి ఇది డైలీ వేర్ శారీనే, నార్మల్ శారీనే. నాకు నచ్చిన క్రీమ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట. సో నేను దీనికి కూడా బోట్ నెక్ పెట్టి ఫ్రంట్ హుక్స్ ఇచ్చుకున్నాను. ఇది మాత్రం వేసుకుంటే ఎంత బాగుంటుందంటే ఇప్పటికప్పుడు ఏదైనా ఫంక్షన్కి వెళ్తున్నారా అన్నట్లు ఉంటుంది అనమాట. ఎందుకంటే మంచి లుక్ వస్తుంది, ఏం చేయలేదు. దీనికి సింపుల్గా ఫ్రంట్ బ్యాక్ బోట్ నెక్ ఇచ్చేసి చిన్న ఇది వేసామండి, పైపింగ్ వేసాం అంతే. బ్యాక్ మాత్రం ఇలా రాంబస్ షేప్లో ఇలా తీసుకున్నాం అనమాట, క్రాస్గా బాక్స్ లాగా. దీనికి కూడా సింపుల్గా పైపింగ్ ఇచ్చేసాం, ఇక్కడ కూడా సింపుల్ పైపింగ్ ఇచ్చేసి నేను పెట్టేసుకున్నాను అనమాట. మొత్తం పైపింగేనండి. ఇది బ్యాక్ ఫ్రంట్ రెండు వైపులా కూడా బోట్ నెక్కే. ఫ్రంట్ పార్ట్ వచ్చేసి నేను ప్రిన్స్ కట్ పెట్టేసుకున్నానండి. బాగుంటుంది, వేసుకున్నప్పుడు కూడా మంచి లుక్ వస్తుంది. సో ప్యాడ్స్ ఏమీ లేదు, సో నార్మల్గానే ప్రిన్స్ కట్ పెట్టేసుకున్నాం అనమాట. చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు. షార్ట్ హ్యాండ్సే మంచి లుక్ వస్తుంది అనమాట, చిన్న షార్ట్ హ్యాండ్స్తోనే చక్కటి లుక్ వస్తుంది. ఇది ఇంకొక సారీ అండి. ఇది వచ్చేసి సైడ్ జిప్పులు ఇచ్చేసాము, జిప్ పెట్టేశాను సైడ్. నేను ఇలా సైడ్ జిప్పులు ఇచ్చేసాం అనమాట. ఇంకా ఇది వచ్చేసి ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు పక్కల కూడా బోట్ నెక్ పెట్టేశాను. అయితే శారీలో రెడ్ కలర్ ఉంది కాబట్టి, సో అదే కలర్తో నేను ఇక్కడ పైపింగ్ ఇచ్చాను. ఫ్రంట్ హ్యాండ్స్ మాత్రం ప్లెయిన్గానే ఉంచేసామండి, హ్యాండ్స్కి ఎలాంటి పైపింగ్ ఏమి ఇవ్వలేదు. ఇంకపోతే బ్యాక్ మాత్రం ఇలా డిజైన్ చేశాను. ఈ మధ్యలో శారీ క్లాత్ వేసాం అనమాట. శారీ నుంచి కొంచెం క్లాత్ని ఎంత కొంచెమే పట్టింది, ఎక్కువ ఏం తీయలేదు. సో కొంచెం ఏదైతే క్రాస్లో వెళ్ళిపోతుందో అంతవరకు తీసి దాంతో నేను ఇక్కడ చిన్న పీస్ యాడ్ చేసేసి ఈ విధంగా కట్ చేసుకుని రెడ్ కలర్ పైపింగ్ ఇచ్చేసాము. తర్వాత చిన్న చిన్న బటన్స్ వస్తాయి కదండి, డిజైనర్ బటన్స్, ఆ డిజైనింగ్ బటన్స్తో నేను ఇక్కడ బటన్స్ కుట్టేశాను. ఇది సైడ్ జిప్పు, బాగుంటుంది బ్లౌజు. చీరకి చాలా బాగుంటుంది, గ్రాండ్ లుక్ వస్తుంది అనమాట. బోట్ నెక్ ఏదేసుకున్నా సరే మంచి గ్రాండ్ లుక్ ఇస్తుంది. ఇది కూడా అండి నార్మల్ కటింగ్సేనండి, అంటే ప్రిన్స్ కట్ కాదు, నార్మల్గా పెట్టిన టక్స్. ఇవి సింపుల్గా పెట్టాను టక్స్, బాగుంది. బ్లౌజ్ మాత్రం చాలా అందంగా ఉంటుంది, వేసుకున్న వాళ్ళకి కూడా మంచి లుక్ వస్తుంది అనమాట. ఎంత నార్మల్ శారీకైనా బోట్ నెక్ మంచి డిజైన్ అంటే మంచి పైపింగ్ పెట్టుకొని కరెక్ట్గా ఫిట్టింగ్ కుట్టించుకుంటే మంచి గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. శారీ మొత్తం రన్నింగ్, సో శారీకి ఈ బ్లౌజ్ అనమాట. ఇంకపోతే నెక్స్ట్ నేను ఆల్రెడీ ఒక చూపించేసానండి బ్లౌజు. ఇది ఎంబ్రాయిడరీస్ డిజైన్స్లో చూపించాను, మొత్తం హ్యాండ్ వర్క్ చేసిన ఎంబ్రాయిడరీ డిజైన్ బ్లౌజ్ అనేసి. సో ఇది నేను శారీ వేరు, లేస్ వేరు, బ్లౌజ్ పీస్ వేరు వేరువేరుగా తీసుకొని నేను శారీగా చేశానమాట. ఇది వచ్చేసి శారీ ప్యూర్ జార్జెట్, మంచి మెత్తగా ఉంటుంది అన్నమాట. జార్జెట్ బాగుంటుంది, చాలా బాగుంటుంది క్లాత్. ఈ లేస్ వచ్చేసి ఇదిగో ఇలా ఉంటుందండి. ఇది నేను రెడీమేడ్ లేస్ తీసుకున్నాను. సో శారీలోనూ పింక్ అండ్ రెడ్ మిక్సింగ్లో ఉంది, ఇందులోనూ పింక్ మిక్సింగ్ ఉంది. సో అందుకని నేను పింక్ కలర్లో బ్లౌజ్ పీస్ తీసుకున్నాను అనమాట, థిక్ పింక్ కలర్ అనమాట. దీనికి వచ్చేసి సైడ్ హుక్స్ పెట్టాము,
ఇది కూడా సేమ్ అండి, బోట్ నెక్ ప్రిన్స్ కట్ బోట్ నెక్ ఫ్రంట్ వచ్చేసి బోట్ నెక్ వస్తుంది. హ్యాండ్ ఎల్బో లెంత్ కూడా కాదు, కొంచెం లాంగ్ ఇచ్చాం అనమాట. ఎల్బో కన్నా కొంచెం పైకి ఉంటుంది, అంటే మోచేతి కన్నా కొంచెం పైకి ఉంటాయి, కానీ చాలా బాగుంటుంది. ఇది ఒకటి. ఇదిగోండి బ్యాక్ వచ్చేసి పాట్ నెక్ డిజైన్ ఇచ్చామన్నమాట. టాసిల్స్ కట్టుకోవడానికి టాసిల్స్ ఇచ్చేసి పాట్ నెక్ లాగా ఇచ్చామన్నమాట. సో ఇదేంటంటే మంచి లుక్ వస్తుంది, పార్టీ వేర్గా బాగుంటుంది. సింపుల్గా చిన్న చిన్న పార్టీస్ కట్టుకెళ్ళడానికి చాలా బాగుంటుందని ఇలా నేను డిజైన్ చేసుకున్నాను. సో ఇవ్వండి బోట్ నెక్ బ్లౌజెస్, నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒకసారి మీరు కూడా కుట్టించుకొని ట్రై చేయండి. ఎందుకంటే చాలా మంచి లుక్ ఉంటుంది, గ్రాండ్ లుక్ వస్తుంది. ఇంత ఎంత నార్మల్ శారీకైనా సరే మంచి లుక్ కావాలంటే మీరు చేయాల్సిందల్లా ఇట్లాంటి బోట్ నెక్స్ పెట్టించుకోవడమే. థ్యాంక్ యూ. బోట్ నెక్ బ్లౌజెస్ ఎంత బాగుంటాయో చూడండి, ఫొటోస్లో చూపిస్తున్నాను. చాలా మంచి లుక్ వచ్చింది కదా.